కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి ముదిరి పాకాన పడింది. జాబితా అధికారికంగా విడుదల కాకముందే పలువురు నేతలు తమకు టికెట్ దక్కడం లేదని నిరసన తెలుపుతున్నారు. మండల గ్రామ స్థాయిలో ఉంటూ పార్టీ పటిష్టతకు పాటుపడిన వారికి మొండి చేయి చూపడంపై పలువురు ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తి, సూర్యాపేట, పాలకుర్తితో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు ఢిల్లీలో మకాం వేసి ఆందోళనలు జరుపుతున్నారు. తుంగతుర్తి టికెట్ ఆశించిన జ్ఞానసుందర్ టికెట్ల పంపిణీలో పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్ దాస్ పై జ్ఞానసుందర్ సంచలన ఆరోపణలు చేశారు. భక్త చరణ్ దాస్ కుమారుడు టికెట్లు ఇప్పిస్తానంటూ పలువురు నుంచి 3 కోట్లు వసూలు చేశాడని మీడియా ముందు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని వదిలేసి ఢిల్లీ, హైదరాబాద్ లో భజన చేసే వారికి టికెట్లు ఇస్తారని ఆరోపించారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాన్ని, కాలాన్ని, జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డ గ్రామాల్లో, నియోజకవర్గాల్లో పనిచేసే వ్యక్తులను కాదని, పైసలు ఇస్తే పాదాలు మొక్కేవారికి ఈ స్క్రీనింగ్ కమిటీ ప్రాధాన్యత ఇస్తా ఉంది. ఇది తప్పుడు విధానం. ఒక శరీర బరువును, ఒక మనిషి శరీర బరువును పాదాలు మోస్తాయి. కాంగ్రెస్ పార్టీని కూడా గ్రామాల్లో మోసే కార్యకర్తలను, నాయకులను వదిలిపెట్టి మోకాలకు పౌడర్ వేసి ఢిల్లీల చుట్టూ, హైదరాబాద్ చుట్టూ తిరిగే వాళ్లకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మరొకసారి అవకాశాన్ని చేజారుస్తుందనేది నా అభిప్రాయం. మేమంటా ఉన్నాం, 1985లో జల్లగం వెంగళరావు గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా, అప్పటికెళ్ళి ఈ రోజు వరకు అవిశ్రాంతంగా అలసటలో ప్రజల కొరకు పనిచేసి అలసటలో ఆకలి తీర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి పనిచేస్తున్న వాళ్ళను గుర్తించాల్సిన అవసరం ఉంది. లేదు, పైసలు ఇవ్వాలే, పైసలు ఇవ్వాలే, పాదాలు మొక్కాలి. ఆత్మగౌరవం ఉంది, పాదాలు మొక్కం కన్నా తల్లిదో తప్ప ఆడు ఎంత గొప్పవాడైనా పాదాలు మొక్కేది లేదు. ఆత్మవేతనం ప్రజల కోసం ప్రారంభించే పనిలో నిమగ్నమైన మేము పాదాలు మొక్కి పైసలు ఇచ్చే పరిస్థితులేము. రాహుల్ గాంధీజీ, మీరు టికెట్ల మీద సమీక్ష జరపాలి. ఇవ్వాలని మీరు చెప్తున్నా ఆఫ్ ది రికార్డ్ కానీ రికార్డెడ్గా చెప్తున్నా. భక్త చరణ్ దాస్ కుమారుడు రంగారెడ్డి జిల్లా టీసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్కు టికెట్లు ఇవ్వమని 3 కోట్ల రూపాయలు అడిగిండు. ఆ రికార్డు చూపించి ఇవాళ మల్లేష్ సలీం అహ్మద్ కు కుంజాకు చూపించి మీరు టికెట్ ఇస్తారా, నేను మీడియాలో ప్రవేశం పెట్టానని చెప్తే ఇవాళ రంగారెడ్డికి జనవలో బలం ఉన్న కాదని ఇవాళ మల్లేష్కు టికెట్ ఇస్తున్నారు. ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి కార్యకర్తల దగ్గర. ఇది యథార్థం, మీరు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు క్యామ్ మల్లేష్కు టికెట్ కేవలం ఆ బెదిరింపుతో టికెట్ అలాట్మెంట్ జరుగుతూ ఉందని అంటా ఉన్నాను. పైసలు తీసుకునే దానికి అదొక తార్కనం అంటా ఉన్నాను. ఏమయ్యా ఈ ఢిల్లీ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ పిసిసి ప్రెసిడెంట్ సిఎల్పి కాళ్ళు మొక్కితే టికెట్లు ఇస్తారా? ఈ టికెట్ అడిగేటోడ ఓడియాలా? నీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేడని నిజాయితీగా చెప్తా ఉన్నాను. సర్వేదర్పండి రాహుల్ జీ, నేను మిమ్మల్ని వచ్చి కలవలేము, మీరు మాకు అపాయింట్మెంట్ దొరకదు. ఎస్, మేము పార్టీ కోసం పనిచేసినాం, ఇవ్వకపోతే మాకు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ చరిత్ర మళ్ళీ తుంగతూతులో పునరావృతం అవుతుంది అనే మాట నేను చెప్తాను. ఢిల్లీలో కాంగ్రెస్ ఆశావహుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే సీట్లు కేటాయించలేదంటూ కాంగ్రెస్ లో అసంతృప్తి జాలలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ వేదికగా ఆశావాహులు ఆందోళన చేపట్టారు. గత వారం రోజులుగా స్క్రీనింగ్ కమిటీ పూర్తి స్థాయి వడపోతగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలోనే ఈ ఆశావాహులు సైతం ఢిల్లీ వేదిక ఆందోళన ప్రారంభించారు. ఇది కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్గం నుంచి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా స్క్రీనింగ్ కమిటీతో పాటు హైకమాండ్ పై ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రోజు మాత్రం గిరిజన పుత్రులైనటువంటి ఎస్టీకి సంబంధించిన వర్గానికి సంబంధించినటువంటి నేతలు స్క్రీనింగ్ కమిటీ ఏదైతే వారం ముందే బైఠాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న అదే దిశలో బీసీకి సంబంధించినటువంటి బీసీ
బీసీ వర్గానికి సంబంధించినటువంటి పలువురు నేతలు సైతం ఢిల్లీలో ఆందోళన చేపట్టి ఖబర్దార్ కాంగ్రెస్ అన్నటువంటి స్థాయిలో మాత్రం ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక అది కాదన్నట్టుగా ఈ రోజు మాత్రం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కోసమే ఇటు కాలాన్ని జ్ఞానాన్ని అన్నిటినీ సమర్పించుకున్నటువంటి వారికి ఈ రోజు పెద్దపీట లేదు. ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ ఆలోచించట్లేదంటూ హైకమాండ్నే కాదు రాహుల్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా మాత్రం గత 3 రోజులుగా తుంగతుర్తి, సూర్యాపేట, పాలకుర్తితో పాటు పలు నియోజకవర్గ సంబంధించిన ఆశావాహులు మాత్రం ఢిల్లీలో మకాం వేశారు. పార్టీ కోసం శ్రమించినట్టు వారికి ఇవ్వక టికెట్లు ఇవ్వకపోతే మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆందోళన చేపడతామని కూడా మరి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు తుంగతుర్తి ఆశావాహినటువంటి జ్ఞానసుందర్ స్క్రీనింగ్ కమిటీ, అదేవిధంగా హైకమాండ్ వైపు మాత్రం పూర్తి స్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేశారు. అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పీసీసీ అధ్యక్షుడి పైన కూడా పలు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వారికి వారికి సేస్ కోసం కాకుండా పూర్తిగా పైసలు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చి టికెట్ పొందినటువంటి పరిస్థితి కల్చర్ మాత్రం ప్రస్తుతం స్క్రీనింగ్ కమిటీ కొనసాగిస్తుంది. ఇదే కాకుండా పలువురు నేతలు సీనియర్ నేతలు అని చెప్పుకుంటున్నటువంటి వారు మాత్రం వారితో పాటు వాళ్ళ కొడుకులకు బిడ్డలకు కూడా టికెట్లు ఆశిస్తూ ఆ దిశలో ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీని ఉపకరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఉండమనేటువంటి అంశాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మాత్రం ఇటు మహాకూటమిలో కూడా ఇలాంటి అంతర్గత కొనసాగుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు మరో 2 రోజుల్లో కాంగ్రెస్ సంబంధించిన తొలి జాబితా విడుదలవుతుందని చెప్తున్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన టికెట్లు ఎవరు కేటాయించాలని తెలియనటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ మహాకూటమి విషయంపై కూడా ఇటు ఏదైతే జాతీయ సంబంధించిన ఛానల్ కావచ్చు, పలు సీనియర్ జర్నలిస్టులు కూడా పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మాత్రం ఈ కూటమి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటువంటి అధికారంలో వచ్చేటువంటి ఆస్కారం ఉండదు. ఆ దిశలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి సీట్ల కేటాయింపు కూడా ఒక పద్ధతి ప్రకారం జరగట్లేదన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ ఆశావాహులు సైతం కీలకంగా పలు ఆరోపణలు చేయడం జరిగింది. ముందు నుంచి వారు పార్టీకి నమ్ముకుని ఏ విధమైన సేవ చేశారు, ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భం స్క్రీనింగ్ కమిటీ ఎవరికి ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చింది, దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఇచ్చారన్నటువంటి పలు ఆరోపణలు చేస్తున్నారు. ఇవే కాకుండా పలు స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక చేసినటువంటి వాళ్ళు కూడా పలు డబ్బులు ఇచ్చినట్టుగా మాత్రం వారి దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉందన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ గత 3 రోజులుగా ఢిల్లీ వేదికగా మాత్రం కాంగ్రెస్ కు జలకులు తగులుతున్నటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.